హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ మేకింగ్ ఫర్ ఆల్. గత 11 వారాలుగా ప్రతి ఇంట్లో మారుమోగిపోతున్న టీవీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పుడు 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ విషయానికి వస్తే ఎవరు నామినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నిన్న రిలీజ్ చేసిన ప్రోమోలో మనం గమనించినట్లయితే బిగ్ బాస్ నామినేషన్స్ కోసం ఇంటి సభ్యులకు సేఫ్ పార్కింగ్ అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ముందుగా వరుణ్ టాస్క్లో కాస్త తడబడడం వలన నామినేట్ అయినట్లు తెలుస్తోంది. వరుణ్ తర్వాత వితికా నామినేట్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే మనం ప్రోమోలో గమనించినట్లయితే సేఫ్ పార్కింగ్ టాస్క్లో బాబా భాస్కర్ గారి పార్కింగ్ ప్లేస్ పక్కన వితికా కూర్చుని కనిపిస్తోంది. దీన్ని బట్టి వితికా నామినేట్ అయినట్లు చాలా ఈజీగా తెలిసిపోతోంది. తరువాత మహేష్ విట్టా కూడా నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రోమోలో లాస్ట్లో కనుక మనం గమనించినట్లయితే బాబా భాస్కర్, శ్రీముఖి, శివజ్యోతిలు సేఫ్గానే కనిపిస్తున్నారు. కానీ టాస్క్లో 2 సార్లు కొంచెం తడబడిన రాహుల్ నామినేట్ అవ్వచ్చు. ఇదిలా ఉంటే ఈరోజు అసలు ఎవరు నామినేట్ అవుతారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మీరు కూడా ప్రోమో చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు నా ఛానల్కి మొదటిసారి కనుక వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.